హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంత ఈజీగా ఎంత టేస్టీగా ఉండి మరమరాలతో పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా చేసుకునే పకోడీ కాకుండా ఇలా మరమరాలతో చాలా డిఫరెంట్గా పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని లాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు మరమరాలు తీసుకోవాలండి. ఈ విధంగా ఒక కప్పు మరమరాలు తీసుకొని ఇందులో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది మొత్తం మునిగేలాగా చూసుకోవాలి. దాని తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఈ మరమరాలు అనేది ఈ విధంగా వాటర్లో బాగా మనకి నానిపోయి ఉంటాయి. ఆ తర్వాత వీటిని వాటర్ మొత్తం పిండేసి ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పక్కకు తీసుకుంటే ఈ విధంగా మొత్తం నానిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఆనియన్స్ని వేసుకోవాలి, అంటే 2 పెద్ద ఆనియన్స్ని, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అదేవిధంగా కొంచెం కరివేపాకు మరియు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇందులో శనగపిండి వేసుకుంటున్నానండి. శనగపిండి 1/2 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనకు తడి ఉంటుంది కాబట్టి, ఆనియన్స్లోను మరియు మరమరాల్లోను తడి ఉంటుంది కాబట్టి ఇది అనేది చూశారు కదా, ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేయకుండానే ఈ విధంగా గట్టిగా రెడీ అయింది. ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి, 1-2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా కలుపుకుంటేనే మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది, మరియు ఆయిల్ కూడా పీల్చుకుండా ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో పకోడీ వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెంగా పకోడీ మరి పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా వేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఆయిల్లో మనం పకోడీ అనేది వేసుకోవాలి. దీన్ని మనకు హై టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ మనం బాగా క్రిస్పీగా వచ్చేలాగా మనం వేయించుకోవాలి. అప్పుడే పకోడీ అనేది బాగా క్రిస్పీగా వచ్చి బాగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగింది. చూసారు కదా, ఈ విధంగా వస్తే మనకి పకోడీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ పకోడీ మొత్తాన్ని మనం తీసేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే పకోడీలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా బాగా వచ్చింది, చాలా నచ్చింది కూడా ఈ పకోడీ అనేది. ఒక్కసారి చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.